మీదంటూ మొత్తం మీడియా మొత్తం తిరిగేస్తున్నట్టున్నారు. ఫస్ట్ టీజర్ రిలీజ్ అయింది, టీజర్ రిలీజ్ అయిన తర్వాత కదా మీకు ఈ అనుమానం కలిగింది, ఆచార్య కథ నాది అని చెప్పేసి కలిగింది? లేదండి, లేదు. నాకు లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే ఒక న్యూస్ చూసా సోషల్ మీడియాలో. అప్పుడే న్యూస్ చూసి ఆ టీంలో ఒక టచ్లోకి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవటం కూడా జరిగింది. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వీటన్నిటిలో కూడా చూసి కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవటం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్గా నా కథ బేసే ఉంది. తర్వాత ఆ టీంలోకి కాల్ చేసి నేను తర్వాత కన్ఫర్మ్ చేసుకోవటం కూడా జరిగింది. మా అసోసియేషన్లో అప్పుడే అక్టోబర్లోనే ఇన్ఫామ్ చేయటం, వాళ్ళు కొద్ది రోజులు వెయిట్ చేయాలి పూర్తి విషయాలు బయటికి రానివ్వని చెప్పి జనవరి వరకు వెయిట్ చేయటం, జనవరి 9th కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది కోటాల శివ గారి మీద. మీ ఐడియా ఏదైతే ఉందో ఓన్లీ ఐడియాని బేస్ చేసుకుని అంటున్నారా, లేకపోతే ట్రీట్మెంట్ బేస్ చేసుకొని చెప్తున్నారా? అంటే ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ కూడా దాన్ని లింకప్ చేసుకునే ఉంటుందండి. 70% ట్రీట్మెంట్ ఒక సీక్వెన్స్కి మొత్తం 8 సీన్స్ ఏవో కంటిన్యూగా అంతేనా? అవును, అది 7 సీన్స్ 3 ఉండే, ఇప్పుడు 7 ఇప్పుడు 7 చేశారు. ఆ 7 ఉంటేనే ఆ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అవును, ఒకవేళ లేకపోతే ఉండదు. అవును, అంతేనా? కాపీరైట్ యాక్ట్ పెట్టుకుని అంతేనా, లేకపోతే ఏమన్నా? అంతే కదా. సో అది అది పరిశీలించారా పోని? అదేనండి, నేను కంప్లైంట్ ఇస్తే రెండు పరిశీలించాలి యాక్చువల్గా. కానీ పరిశీలించకుండా వన్ సైడ్ ఇవ్వటం జరిగింది. ఇదే నా సినాప్సిస్ ఏమో అసోసియేషన్కి సబ్మిట్ చేస్తే అది కోటాల శివ గారికి పంపించడం జరిగింది. అది చాలా అన్యాయం అంటే లేదు, లేదు అది రెగ్యులర్ ప్రాక్టీస్, అలాగే పంపిస్తారని చెప్పడం జరిగింది. మరి అతను కూడా ఇవ్వాలి కదా. నేను గౌరవించినప్పుడు అసోసియేషన్ సిస్టమ్ని, రూల్ని, వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేయాలిగా. నాది 100 కోట్ల బడ్జెట్, నేను కథ ఇవ్వలేను బయటికి చెప్పలేను అంటున్నాను. మాది కూడా లైఫే కదా. కానీ ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది, అంటే ఈ కథకి ఆ కథకి సంబంధం లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కథకి సంబంధం లేదని చెప్పడం జరిగింది, కరెక్టే. అది ఎలా డిసైడ్ చేస్తారు నా కథకి ఆయన కథకి? అంటే నా కథ చదివారనేగా. మైత్రి మూవీస్ని టచ్ చేయటం కానీ కథ చెప్పడం కానీ ఏమైనా జరిగింది? అవునండి, ఇప్పుడు నాకు మా అద్దంకి ఎమ్మెల్యే గుట్టుపాటి రవికుమార్ గారు అండి. ఆయనకు నాకు కొంచెం బాండింగ్ ఉంది, అన్న నిచ్చను ఉంది. అనుకోకుండా మా ఫ్రెండ్ ఒక అతను ఊరు నుంచి రావటం, వాళ్ళకేదో ఒక వాళ్ళ రోడ్డు సీసీ రోడ్డు కాంట్రాక్ట్ దాని గురించి మాట్లాడుకోవటానికి వెళ్తూ నన్ను కూడా ఇన్వైట్ చేయటం జరిగింది. ఎమ్మెల్యే గారింటి దాకా వెళ్ళొద్దాం రా అన్న, బండి లేదు కదా అంటే సరే వెళ్ళటం జరిగింది. ఆయన బాగానే రిసీవ్ చేసుకొని మాట్లాడటం జరిగింది. మాట్లాడి వాళ్ళు ఆ ఊర్లో విషయాలు ఏవో మాట్లాడుకొని, బ్రదర్ మీ సంగతి ఏంటి మరి, ఏం సినిమాలు జరుగుతున్నాయి అన్నాడు. అంటే ఇట్లా డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నానన్న, సబ్జెక్ట్స్ మరి నాకు చెప్పలేదే, మా బ్యానర్ ఉంది కదా మైత్రి మూవీస్ అన్నాడు. నిజంగా నాకు తెలియదు అన్న, మన బ్యానర్ ఏంది మైత్రి మూవీస్ అంటే మందే కదా అని చెప్పేసి ఏదో ఒక పాయింట్ చెప్పమంటే జరిగింది. అప్పుడు నేను బ్రీఫ్గా నా రియల్ లైఫ్లో 2009లో మా ఇంటి దగ్గర రామాలయం ఉందండి, శ్రీరామనవమి రోజు మార్నింగ్ దర్శనానికి వెళ్తే టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. అప్పుడు పంతులు గారిని అడిగితే మార్నింగ్ నైవేద్యం పెట్టి వచ్చేసానమ్మా, ఎవరు రాలేదు పబ్లిక్ కూడా, అంటే కనీసం కలర్స్ కూడా వేయలేదేంటి, సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ కదా అంటే ఏమో ఈఓ గారితో మాట్లాడమంటూ జరిగింది. ఆ ఎండోమెంట్ ఆఫీసర్ వీరారెడ్డి గారు బాగా నాకు తెలుసు, అంకుల్ అనే చనువును చిన్నప్పటి నుంచి మా ట్యూషన్ దగ్గరే వాళ్ళ ఇల్లు అనమాట. వెళ్ళి అడిగితే ఆయన మాట మాట పెరిగి, మీరు మీ మాన్యాలు దేవుడు భూములు ఉన్నాయి కదా, దేవుడు మాన్యాలు అవి ఖర్చు పెట్టాలి కదా అంకుల్ మరి అంటే, లేదు మీ వాళ్ళ కింద మీ బంధువుల కింద కబ్జా ఉన్నాయి కదా అని చెప్పడం జరిగింది. ఇంకా ఆయన మాట మాట పెరిగి ఆయన గుడి తాళాలు ఇస్త్రేసి మీరే ఒక ట్రస్ట్ని ఫామ్ చేసుకొని మీరే రన్ చేసుకోండి, వాళ్ళ దగ్గర కౌళ్ళు వసూలు చేసుకొని మీరే డెవలప్ చేసుకోండి అంటూ జరిగింది. సరే అక్కడ తీసుకొచ్చేసి నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఆ రోజు తలా ఒక 1000 రూపీస్ మేము షేర్ చేసుకొని ఆ గుడిలో దానికి ఆ రోజు కార్యక్రమం, శ్రీరామనవమికి సంబంధించిన కార్యక్రమం పూర్తి చేయటం జరిగింది. అట్లా వచ్చి హైదరాబాద్ వచ్చి పడుకున్నప్పుడల్లా అదే గుర్తొస్తూ నేను ఆ రోజు ఈ ఇష్యూ మీద కొత్తగా చేద్దాం కదా అని చెప్పేసి దాన్ని మెల్లగా డెవలప్ చేసుకుని 2009లో నా రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అండి ఇది. ఓకే, ఎక్కడ ఇన్స్పైర్ అయింది కాదు, నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్. నాకు నా స్నేహితులు ఇద్దరికి మాత్రమే, వీరారెడ్డి గారు ఈఓ గారికి పంతుల గారికి మాత్రమే తెలిసిన విషయం, అసలు వీళ్ళకి సంబంధం లేదు. దాన్ని డెవలప్ చేసుకుని మధ్యలో నేను కో డైరెక్టర్గా అసోసియేట్గా సినిమాలు చేసుకుంటూ సర్వైవ్ అవ్వటానికి వస్తూ ఉన్నా. ఇక 2016లో ఇక డైరెక్షన్ ట్రయల్స్లోకి వెళ్దామని ఆ కథ ఒక సినాప్సిస్గా ఒక గ్రాఫ్ డిజైన్ చేసుకొని, ఒక ఫ్యామిలీ, ఒక విలనిజం, ఇదంతా గ్రాఫ్ను డెవలప్ చేసుకొని 2016లో రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది. ఒక గ్రాఫ్ వచ్చేసింది. ఇంక అక్కడి నుంచి 2017 జనవరి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా, కంప్లీట్ సీన్ టు సీన్
చేసి ఆ జూలైలో కంప్లీట్ అయింది. ఆగస్టులో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సుమారు 200 పేజీలు పైన ట్రీట్మెంట్ అంటే సినాప్సిస్ వేరు, ట్రీట్మెంట్ అంటే కంప్లీట్ పిన్ టు పిన్ వచ్చేస్తుంది. సినాప్సిస్ అంటే ఒక కథ గ్రాఫ్ వస్తుంది, తర్వాత ఇక సీన్ టు సీన్ ఎలా వెళ్తుంది, డ్రైవ్ అనేది స్క్రీన్ ప్లే మొత్తం వచ్చేస్తుంది. దాంట్లో వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని అనుకోకుండా ఇప్పుడు చెప్పాను కదా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం, ఆయన కథ చెప్పమంటాం వినటం, వాళ్ళ బ్యానర్కి రిఫర్ చేసి మైత్రి మూవీ సెలమంచిల రవి గారికి కాల్ చేసి మా వాడు ఒక కథ చెప్పాడు, రాజేష్ మనకు కావాల్సిన మనిషి మనాడే మా ఊరే అని చెప్పేసి రిఫర్ చేయటం. రేపు మార్నింగ్ నేను కలుస్తాడు ఒకసారి కథ విను, నేను విన్నాను బాగుంది, నీ నెంబర్ తనకి ఇస్తున్నాను, తన నెంబర్ కూడా నీకు మెసేజ్ చేస్తానంటూ ఆయన సరే రేపు మార్నింగ్ ఒకసారి మెసేజ్ పెట్టమంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ నేను 11 o'clock మెసేజ్ పెట్టాం, ఆయన కమ్ బై 2 o'clock అని చెప్పి షార్ప్గా వచ్చేయమంటాం. మెసేజ్ పెట్టాం, ఇప్పటికి కూడా ఉంది నా దగ్గర. నేను 1:45 రీచ్ అవ్వటం, మైత్రి మూవీ సెలమంచిల రవి గారు, సీఈఓ చెర్రి గారు ఇద్దరు రిసీవ్ చేసుకోవటం. వాళ్ళు ఆఫీస్ రూమ్లో కూర్చోగానే రవి గారు కథ చెప్పడానికి ఎంత టైం పట్టింది బ్రదర్ అని చెప్ప అడగటం జరిగింది. అన్న మీరు 2.5 hours, 3 hours పట్టింది, పిన్ టు పిన్ నేరేట్ చేయమంటే ఫుల్ ట్రీట్మెంటు, బ్రీఫ్గా చెప్పమంటే 20-25 minutes పట్టిద్ది అన్న. అట్లయితే 3 hours అంటే ఇప్పుడు నేను లొకేషన్కి వెళ్ళాల్సిన పని ఉంది, బ్రీఫ్గా చెప్పండి అని చెప్తే ఒక 25 minutes 1/2 hour నేను బ్రీఫ్గా చెప్పడం జరిగింది. బాగా ఎగ్జైట్ అయ్యి అప్రిషియేట్ చేసి చెర్రి గారిని కంప్లీట్ కథ వినమని, మీరు కంటిన్యూ అవ్వండి స్టార్ట్ చేయండి బాగుంది కదా అని చెప్పి అప్రిషియేట్ చేసి ఆయన లొకేషన్కి వెళ్ళిపోవటం. మేము అరౌండ్ 3 o'clockకి ఫుల్ స్క్రిప్ట్ పిన్ టు పిన్ స్టార్ట్ చేయటం. మేము కథ నెరేట్ చేసేటప్పుడు చెర్రి గారు నేను ఇలా ఎదురెదురు కూర్చోవటం, ఆయన తన వాయిస్ రికార్డ్ రాన్ చేసి మొబైల్లో పెట్టడం జరిగింది. సరే వాళ్ళందరూ విని, నవీన్ గారు లేరు అప్పుడు, యుఎస్లో ఉన్నారంట మెయిన్. సరే ఎమ్మెల్యే గారు అందరు వింటారేమో ఫ్రీగా ఉన్నప్పుడు, మా వాడు కథ ఎలా చెప్పాడు ఏంటి దీంట్లో ఏమన్నా విషయం ఉందా లేదా అని చెప్పేసి తర్వాత విని డెసిషన్ తీసుకుంటారేమని నేను కూడా నాకు అసలు ఈ యాంగిల్ డౌట్ రాలేదు. ఫస్ట్ టైం కథ చెప్పటం నేను కూడా ఒక పెద్ద బ్యానర్లో ఫస్ట్ టైం, అంతకుముందు ఎవరికి చెప్పలేదు నేను కథ, నా ఫ్రెండ్స్కి కూడా ఎవరికి చెప్పలేదు. సరే అని చెప్పేసి చెప్పటం రికార్డ్ చేసుకోం. ఫస్ట్ హాఫ్ అయిపోగానే నేను టీ చెప్పటం, టీ బ్రేక్లో ఇంత హెవీగా ఉంది ఫస్ట్ హాఫే, సెకండ్ హాఫ్ ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోగలను, మీరేదో యంగ్స్టరు ఫస్ట్ టైము ఇంత హెవీ సబ్జెక్ట్ చేసుకున్నారేంటి, ఇదేదో కొరటాల శివ లాంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది, సోషల్ మెసేజ్ పెద్ద స్పాన్ పెద్ద క్యాన్వస్తో చెప్పాల్సింది కథ కదా అంటే, అవునన్నా కరెక్టే, మీ ఫస్ట్ టైం కదా మీకు ఇంత బడ్జెట్ ఎలా ఇస్తారు, ఎంతవరకు బడ్జెట్ అయింది అనుకుంటా అంటే నేను అన్నాను 75 అయితే మినిమం అయిద్దండి సిఆర్, మీ మీద ఫస్ట్ టైం ఇంత ఎవరు పెడతారంటుంది. అదే అన్న కథ అయితే అట్లా వచ్చింది, చూద్దాం బడ్జెట్ ప్రాబ్లం అయితే అంటే సరే సెకండ్ హాఫ్ కూడా విందాం తర్వాత చెప్దాం అని చెప్పేసి సెకండ్ హాఫ్ టీ దాగి సెకండ్ హాఫ్ స్టార్ట్ చేయబోతున్నా ఆయన ఫోన్ మోగుతుంది. ఫోన్ తీసుకొని మాట్లాడితే చెర్రి గారు మిస్సెస్, ఆవిడ అర్జెంటుగా రమ్మంటూ 6 o'clockకి డెంటల్ హాస్పిటల్ అపాయింట్మెంట్ ఏదో ఉందని, ఇప్పుడు రేపు మార్నింగ్ వెళ్దాము అని చెప్పేసి ఆయన ఏదో కన్విన్స్ చేయబోగా కాదు వెళ్ళాలి పెయిన్ ఎక్కువగా ఉంది, ఆకి టీత్ ఏదో ఇన్ఫెక్షన్ అయ్యిందంట పాపం. సరే అంటే బ్రదర్ కొంచెం ఏమనుకోకపోతే రేపు మార్నింగ్ కూర్చున్నాము మనం, ఇట్లా హాస్పిటల్ డ్రైవర్ కూడా లేడు నేనే వెళ్ళి తీసుకెళ్ళాలి కొంచెం అని చెప్తే ఓకే పర్లేదన్న మీ ఇష్టం నో ప్రాబ్లం. ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది, ఫ్లో ఎక్కడ డ్రాప్ అవ్వదు కదా, సెకండ్ హాఫ్ మీద కూర్చున్నాం ఫ్రెష్గా అంటే సరే అని చెప్పేసి వెళ్ళటం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయనే 9:30 కాల్ చేసి, బ్రదర్ ఈరోజు కూడా నేను ఏదో యాంటీబయాటిక్ సేవ ఇచ్చారు, ఈరోజు ఏదో చిన్న సర్జరీ లాంటిది ఉంది, రేపు కలుద్దాం మనం ష్యూర్గా ఫిక్స్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం. ఓకే నో ప్రాబ్లం అన్న హాస్పిటల్ పని కదా అంత అర్జెంట్ ఏం లేదు కదా అని చెప్పాను. అదే రోజు ఈవినింగ్ మళ్ళీ 4:35 ఆయనే కాల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock షార్ప్గా వచ్చేయండి, మళ్ళీ 1 o'clock నేను లొకేషన్కి వెళ్ళాల్సిన పని ఉంది, 11కి ఫిక్స్ అయిపోయింది అంటం జరిగింది. అదే నెక్స్ట్ డే మళ్ళీ నేను 10:45 రీచ్ అవ్వటం, అండ్ సెకండ్ హాఫ్ కూడా మళ్ళీ రికార్డ్ ఆన్ చేసుకొని వినటం, ఎగ్జైట్ అయ్యి అప్రిషియేట్ చేసి, మీరు ఆ విజువల్స్ కూడా తీసుకోవచ్చు అక్కడ ఉంటాయి సీసీటీవీ, అప్రిషియేషన్ టూ మచ్గా ఉంది, ఇంత హెవీ సబ్జెక్ట్, యంగ్స్టర్ అయ్యండి పెద్ద డైరెక్టరు మాస్ డైరెక్టర్ చేసే అంత కథ చేశారు, కథ అంతా డైలాగ్స్ అంతా బాగుంది, ఇది కొరటాల శివ లాంటి వాడు చేస్తేనే ఇప్పుడు కొంచెం సోషల్ సబ్జెక్టులు పెద్ద స్పాన్ ఉంది కదా కదా, ఎంత బడ్జెట్ ఇది 75 to 100 వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే, అంటే నేనైతే అనుకోవటం 75 అప్రాక్స్గా నేను బడ్జెట్ ఇంకా ఏం ప్లాన్ చేయలేదన్న కథ రాసుకున్నాను, సడన్గా మీకు పిలిచారు కాబట్టి వచ్చాను, ఇంక బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలంటం జరిగింది.
సరే ఈ కథ కోటాల శివులు అంటే వాళ్ళతో చేసుకోవడానికి ఇస్తారా అంటే జరిగింది. అంటే సడన్గా నేను డైరెక్షన్ కోసం వచ్చాను, మీరు సడన్గా అడిగితే నేను ఎప్పుడు ఏం చెప్పలేను, ఒకసారి ఆలోచించి చెప్తానన్నా. ఒకవేళ కథ ఇచ్చే పని అయితే మీరు కాల్ చేయండి, ఎనీ టైం కాల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ లేదు అంటే ఏదన్నా చిన్న కథ ఏదన్నా ఒక 10-15 CR అయిపోయేది ఏదన్నా ఉంటే చిన్న కథ ఏదన్నా ఉంటే చెప్పండి అంటే జరిగింది. ఒకసారి మీరు బడ్జెట్ ప్రాబ్లమే అయితే నేను ఏదన్నా తగ్గించడానికి ట్రై చేస్తాను, ఒకసారి ఉంటే మేము ఒకసారి ఎమ్మెల్యే గారు అందరం మాట్లాడుకొని డెసిషన్ తీసుకొని చెప్తామన్నారు. సరే వచ్చేయటం జరిగింది. తర్వాత 1-10 days అయినా నాకేం కాల్ రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. నేను అనుకోకుండా మా హోమ్ టౌన్కి వెళ్ళటం, ఇంటింట ప్రచారంలో ఉన్నారు మా ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే నేను కూడా వెళ్ళాను కలుద్దామని. ఏ గొడవ అయితే జరిగిందో రామాలయం అదే టెంపుల్లో వీళ్ళు మీటింగ్, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ తోటి వాళ్ళ సమస్యలు, వాళ్ళ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, ఏవో ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళ ప్రాబ్లమ్స్ మాట్లాడుతూ ఆ ఇంటింట ప్రచారంలో నెక్స్ట్ స్ట్రీట్కి వెళ్తూ నేను కూడా ఆయనతో జాయిన్ అవటం, అలా మీరు చేసి మాట్లాడుకుంటే బ్రదర్ కథ ఎరక్కొట్టేసామంటే బాగుందంట, అదే మన వాళ్ళు కొంచెం రిస్క్ అయిద్దేమో, కొత్త డైరెక్టర్ మీద చాలా హెవీ సబ్జెక్ట్ అంటున్నారు, కథ ఇవ్వనన్నామంట కదా అంటూ జరిగింది. అదే అన్న మీరు ఏదన్నా గట్టి కావాలంటే చెప్పండి, లేకపోతే నేను చేద్దామని చేసుకున్నానన్న, నేను చేస్తేనే బాగుంటుందని నా నమ్మకం అది అని చెప్పడం. అయితే ఒకసారి ఆలోచించండి, లేదంటే ఏదన్నా చిన్న కథ ఉంటే చేసుకోండి, వెళ్ళి చెప్పండి అన్నంటే అవునన్న వాళ్ళు కూడా చెప్పారు రమ్మని చిన్న కథ ఉంటే, ఆ పని మీదే ఉన్నాను, ఓకే కథ చెప్పించినందుకు థ్యాంక్స్ అన్నాను అని చెప్పి ఆయనతో పాటు అలా ఒక 2 స్ట్రీట్లు తిరిగేసి నేను ఇంటికి రావటం, తర్వాత హైదరాబాద్ రావటం. అనుకోకుండా ఇక సరే వీళ్ళు ఇంట్రెస్ట్ లేదేమోలే బడ్జెట్ అది వాస్తవం కొంచెం రిస్కే అని చెప్పేసి నేను కూడా అనుకోకుండా వేరే ప్రొడక్షన్ మేనేజర్ ద్వారా చెన్నైలో ఒక ప్రొడ్యూసర్ కలవటం, ఆయన ఆల్రెడీ 2 సినిమాలు డెగాల్టీయను ఏ వన్ అని తమిళ్లో చేస్తూ ఉంటాం, ఆయన టికెట్లు వేయటం మాకు వెళ్ళటం కలవటం, వలసరవాకంలో ఆఫీస్కి వెళ్ళేసి కట్ చెప్పటం, సింగిల్ సిట్టింగ్లో ఓకే అవటం, ఎవరు హీరో అయితే బాగుంటుంది. బాలకృష్ణ గారు అని అనుకున్నానండి, పెద్ద ఆయన అని ఒక వర్కింగ్ టైటిల్ కూడా పెట్టుకున్నాను నేను అని చెప్పేసి అంటే జరిగింది. బాలకృష్ణ గారితో ఆయన ఒప్పుకుంటే నేను చేయడానికి రెడీ, బడ్జెట్ గురించి అంటే సో అండ్ సో ఇంతలో అయితే సార్ మైత్రి మూవీస్ వాళ్ళకి నచ్చింది, కొంచెం రిస్క్ అన్నారంటే కొంచెం తగ్గించి చేయడానికి ఏదన్నా ట్రై చేయండి అన్నాడు. మార్కెట్ ఎంత ఉందో ఇవన్నీ డిస్కస్ చేసుకొని ఆ రోజు ఈవినింగే రిటర్న్ టికెట్లు వేయటం, మేము మళ్ళీ రావటం, వచ్చి బాలకృష్ణ గారిని కలుద్దాం అని చెప్పేసి ఆనంద్ గారు అని ఉంటారు బాలకృష్ణ గారితో, ఆర్టిస్ట్గా కూడా చేస్తాం, ఆయనకి టచ్లోకి వెళ్ళటం, కాల్ చేసి ఇట్లా ప్రొడ్యూసర్ ఉన్నాడండి ఒకసారి అన్న బాలయ్యబాబు గారితో కూర్చోబెట్టేదన్నా బ్రీఫ్గా ఒకసారి 20 మినిట్స్ వినమండి, ఇంట్రెస్ట్ నచ్చితే ఓకే లేకపోతే వచ్చేస్తాను, కొంచెం ప్లీజ్ అది కొంచెం సపోర్ట్ చేయండి, ప్రొడ్యూసర్ ఉన్నాడు మంచి ప్రొడ్యూసర్ అని చెప్పేసి కాల్ చేయటం, నేను 2-3 డేస్లో మాట్లాడి చెప్తానంటూ సరే అని నెక్స్ట్ డే ఈవినింగ్ అలా ఉండగానే నెక్స్ట్ డే ఈవినింగే ఆ యూట్యూబ్లో ఫ్రెండ్ లింక్ పంపించడం జరిగింది, మీకు చెప్పాను కదా ఇందాక అక్టోబర్లో. అది చూసి షాక్ అయ్యి తర్వాత మా భాస్కర్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పటం, ఆయన నెంబర్ ఇచ్చి వాళ్ళ టీంలో ఒక సీనియర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తికి కాల్ చేయటం, ఆ శివగారిని కలవటానికి ట్రై చేస్తే ఆయన కలవకపోవటం, ఆయన నా పాయింట్ అడిగి చెప్పి అవును 2 పారలల్గానే ఉన్నాయమ్మా, ట్రీట్మెంట్లు ఏవో చిన్న చేంజెస్ ఉన్నట్టున్నాయి అంటూ ఇంకా బలంగా ఇదవటం. తర్వాత చూసి నేను మా అసోసియేషన్లో ఇన్ఫామ్ చేయటం, వాళ్ళు కూడా ఒకసారి వెయిట్ చేయమంటాం, తర్వాత వాళ్ళు కూడా ఎన్ శంకర్ గారు కూడా కోటాల శివ గారితో మాట్లాడటం, ఆయన ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోవటం, తర్వాత మేము మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కలవటం, ఆయన లీగల్గా వెళ్ళమంటాం, ఎమ్మెల్యే గారు లీగల్గా వెళ్ళమన్నారు. ఇది ఎక్కడ అన్యాయం అన్నా, వాళ్ళు అదే వచ్చే మాట చెప్తున్నారు, నువ్వు అదే నిన్ను నమ్మి కదా అన్న కథ చెప్పాను నేను అంటే, ఆయన నువ్వు నాకు సంబంధం లేదు ఇలాంటి వాటిలో నన్ను నిరికించమాక, నాకు అసలు వాళ్ళు పరిచయమే లేదన్నాడు మైత్రి మూవీస్ వాళ్ళు. అందరూ ఉన్నారు, 4-5 ఉన్నారు. షాక్ అయిపోయాను అసలు, ఈ చిన్న కథ కోసం ఇంత దుర్మార్గం ఏంటి, ఇది ఎక్కడ అన్యాయం అన్నా, నిన్ను అడిగి నేను నీ దగ్గర రాలేదన్నా, నువ్వు చెప్పమంటే కదా చెప్పాను, నేను మీ మనిషినే కదా, కథ మీకు కావాలంటే హారతిపల్లెంలో పెట్టి ఇప్పుడైనా ఇస్తానన్నా నేను, దయచేసి ఇదేందన్నా వాళ్ళు తెలియదు అంటున్నావు ఏందన్నా, మన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఇగో అన్న ప్రూఫ్లు, నువ్వు చేసిన మెసేజ్ లేవు అని చూపించా టక్ టక్ సీరియస్గా వాళ్ళకి ఫోన్ చేసి ఎల్మంచిల రావు గారికి అందరి ముందేనండి మాట్లాడి, ఏంది అతను ఒక అతను పంపించాను కదా అప్పుడు ఎవరో తెలియనట్టుగా కథ, అతను ఏం మాట్లాడాడు తెలియదు, 2 మినిట్స్ ఈయన ఏదో మాట్లాడి, వాళ్ళకు కూడా తెలిసిపోయింది, వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా,
నాలుగు రోజులు టైం ఇస్తే మాట్లాడి ఏం చేస్తారో చూద్దాం అని చెప్పేసి ఇది రావటం జరిగింది. ఇక ఆయన ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోతుంటే వన్ అండ్ హాఫ్ మంత్ చూసా ఆ ఎమ్మెల్యే గారు పిఏకి కానీ మా ఎమ్మెల్యే చుట్టూరు తిరిగే లోకల్ లీడర్స్ ఉన్నారు మా బంధువులు మా మామయ్య వాళ్ళు వాళ్ళు వీళ్ళు అడిగితే సాయంత్రం అందరం మాట్లాడుకుని ఎమ్మెల్యే గారితో మాట్లాడి చెప్తాంరా అన్నారు. ఇంకా సాయంత్రం నుంచి వీళ్ళు కూడా సొంత మనుషులు రిలేషను రిలేటివ్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళ కళ్ళ ముందు పెరిగాను నేను వాళ్ళు కూడా ఫోన్లు ఎత్తడం అనేసరి ఇప్పటికి స్టిల్ అక్కడ లోకల్ మండల ప్రెసిడెంట్ కానీ సొసైటీ ప్రెసిడెంట్ కానీ మాకు మామూలే అవుతారు నాకు వాళ్ళు కూడా ఫోన్ ఎత్తడం మానేశారు. స్టార్టింగే మీరు అసోసియేషన్ తలుపులు తట్టకుండా మీడియాకి ఎందుకు వచ్చారు? అసోసియేషన్ తట్టానండి. ఫస్ట్ ఇయరా అసోసియేషన్స్కి? కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది జనవరిలో. ఓకే, 2020 జనవరిలోనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవ్వటం జరిగింది. జనరల్ బాడీలో మాట్లాడుతుంటే కూడా నన్ను మాట్లాడనివ్వలేదు వాళ్ళు. కొరటాల శివ గారు రిప్లై ఇవ్వటం కూడా జరిగింది విత్ ఇన్ ఏ వీక్. ఆయన కూడా రిప్లై ఇవ్వటం జరిగింది. ఈ కథ వేరు ఆ కథ వేరు అంటం జరిగింది. ఆ కథ వేరు ఈ కథ వేరు అన్నప్పుడు నా కథ పంపించారు ఆయనకి. ఆయన కథ కూడా మీరు సబ్మిట్ చేయాలి కదా, చదవాలి కదా. అసోసియేషన్ సిస్టమ్ కదా, మనకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు నేను కొన్ని ఎవిడెన్స్ తోటి ఇచ్చినప్పుడు రెండు కథలను పరిశీలించి న్యాయం చేయాలండి. ఒక వ్యక్తి అన్నా చదవాలి స్క్రిప్ట్. ఈ ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత చిరంజీవి గారిని వెళ్ళి కలుద్దాం అని అనిపించలేదా మీకు? అంటే పెద్ద ఆయన మనకంత యాక్సెస్ ఉండదు కండి ఆయన కలిసే అవకాశం. ఇంకా ఎన్ని రకాల చిరంజీవి గారితో ఉండే మనుషులతో ట్రై చేశా అన్న, కొంచెం పెద్ద ఆయనతో మాట్లాడేదన్న, న్యాయం చేయండి అన్న. ఇట్లా చేస్తున్నారంటే కొంతమంది మన రైటర్ చిన్నకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన తమ్ముడు ఏం పర్లేదు నేను మాట్లాడి న్యాయం చేద్దాము, రాజేంద్ర కుమార్ గారు చిన్నకృష్ణ గారు రైటర్స్ కూర్చొని చిన్నకృష్ణ గారు అప్పుడే చిరంజీవి గారితో ఏదో ఒక సబ్జెక్ట్ చేస్తున్నారు వినాయక్ గారికి అని కాశీ వెళ్తూ కూడా నన్ను ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్ళి కొంచెం నేను డిప్రెషన్లో ఉంటే కూడా ఓదార్చి ఏం పర్లేదు మేము అందరం ఉన్నాం నువ్వు మంచోడివి సపోర్ట్ చేస్తాం నీ దగ్గర అన్నీ చూపించడం జరిగింది ప్రూఫ్స్ అన్నీ. సరే కానీలే అన్నయ్యతో మాట్లాడి న్యాయం చేద్దాం చిరంజీవి గారితో మేము ఉన్నాం కదా వదిలే అంటూ అలా ఆయన కాశీ వెళ్ళొచ్చి స్క్రిప్ట్ పని మీద ఉన్నారు. ఆ టైంలో అనుకోకుండా మార్చి అయిపోయింది ఈ వన్ డే లాక్డౌన్ అని అనౌన్స్ చేసి కంటిన్యూ చేయటం. తర్వాత ఈ కరోనా విజృంభణ కారణంగా మనకి ఎంత ప్యానిక్ అయ్యామో మనకు తెలుసు కదా పరిస్థితులు. ఈ టైంలో మనం ఈ ఇష్యూని రైజ్ చేయటం కరెక్ట్ కాదులే అని చెప్పేసి నేను కూడా వాళ్ళ మాటలు వినటం జరిగింది. ఇక మొన్న లాస్ట్ మంత్ చిన్నకృష్ణ గారు కూడా నాకు కాల్ చేసే, తమ్ముడు నేను ట్రై చేశాను అరవింద్ గారికి అందరికి మెసేజ్లు పెట్టాను చిరంజీవి గారికి రామచరణ్ గారికి వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. సరే నీ ప్రయత్నాలు ఏవో నువ్వు చేసుకోమ్మా, నువ్వు ఎక్కడికి రమ్మన్నా ఇది జరిగిందని చెప్పి మేము అందరం ట్రై చేసామని చెప్పి మేము రమ్మంటే మీడియా ముందుకు వస్తాం అదేం ప్రాబ్లం లేదు మన వల్ల కాదు పాపం నీ లైఫ్ ఇబ్బందుల్లో పడతావు కదా సరే నీకు ఇష్టం అంటే ఇంకేం చేయాలో అర్థం కాక ఆ ముందు రోజే సోషల్ మీడియాలో ఇంకా నాకు మీడియాను కూడా ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు ఇంకేం చేయాలని సోషల్ మీడియాలో ఒక లెటర్ ప్రిపేర్ చేసి ఒక నాలుగు పేజీలు జరిగింది ఏం జరిగింది ఫస్ట్ నుంచి అది ఒక రిలీజ్ చేయటం జరిగింది. అది చూసి వెంటనే గ్రేట్ ఆంధ్రా వాళ్ళు ఇమీడియట్గా స్పందించి వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవటం, ఆ ఇంటర్వ్యూ బయటకు వచ్చేసరికి అందరి ఛానల్స్ అందరూ లైవ్కి పిలవటం, మీడియా అంతా సపోర్ట్ చేయటం రావటం జరిగింది. కొరటాల శివ గారు కూడా ఎన్టీవీ లైవ్లో కనెక్ట్ చేయటం, ఆయన మాట్లాడుతూ ఆయన కొంచెం నన్ను క్రిటిసైజ్ చేయటం పర్సనల్గా జరిగింది. అయినా కూడా నేను ఆయనకు చాలా రెస్పెక్ట్ ఇస్తూ నాకంటే సీనియరు నాకు ఇష్టమైన మనుషులు వీళ్ళందరూ అని చెప్పి పర్సనల్గా ఎవరిని ఏమి చెప్పకుండా చాలా పేషెన్స్తో నేను చేయటం, ఆయన కొంచెం అన్నా నేను చాలా కష్టపడి చేసుకున్నాను ఇది నా రియల్ లైఫ్ ఇన్సిడెంటు బ్రహ్మముహూర్తంలో బిగించేసా అంటే ఆయన బ్రహ్మముహూర్తాన్ని కూడా క్రిటిసైజ్ చేయటం జరిగింది. బ్రహ్మముహూర్తంలోనే సినిమా షూటింగ్ చేసుకో, బ్రహ్మముహూర్తంలోనే రిలీజ్ చేసుకోమ్మా పెద్ద హిట్ అయ్యిద్ది అని చెప్పి వెటకారంగా ఆ బ్రహ్మముహూర్తాన్ని కూడా క్రిటిసైజ్ చేయటం జరిగింది. అయినా కూడా నేను సరే గాడ్ ఉన్నాళ్ళే మనకు సంబంధం లేదు ఆయన పర్సనల్ ఆయన ఫ్రస్ట్రేషన్ ఏదో ఆయనకు ఉందని చెప్పేసి నేను జరిగింది ఏం అనలేదు. నేను తర్వాత ఏమన్నా స్పందిస్తారేమో ఎవరన్నా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారేమో అని నేను ఇంత ఇప్పటి వరకు కూడా వెయిట్ చేస్తూ ఉన్నా, ఎవరు స్పందించలా. తర్వాత మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేయటం జరిగింది. ఇది కొరటాల శివ సబ్జెక్టే, అతను కష్టపడి చేసుకున్న సబ్జెక్టే, దీని మీద వచ్చే ఎలిగేషన్స్ కానీ అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పేసి ఎవరు పట్టించుకోవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ నెక్స్ట్ డేనే మైత్రి మూవీస్ వాళ్ళు ఇంకో లెటర్ రిలీజ్ చేయటం జరిగింది. కథ చాలా వీక్గా ఉంది అందుకే మేము చేయలేదు, లేదంటే మేము కొత్త డైరెక్టర్స్ని ఇద్దరు ముగ్గురిని పరిచయం చేశాం కదా లాస్ట్ ఇయరు
అని చెప్పడం జరిగింది. పరిచయం చేశారు కరెక్టే, నాదేమో హెవీ సబ్జెక్టు, వాళ్ళేమో చిన్న సబ్జెక్టులతో వచ్చి అప్రోచ్ అయ్యారు. నాకు కూడా చెప్పారు మీరు, నేను కాదనట్లేదు. మీరు నాకు చెప్పిన కారణం, కథ ఏదన్నా వీక్గా ఉంటే ఏం చేస్తారని జనరల్గా కూర్చొని ఈ కరెక్షన్స్ చేయండి, ఈ బెటర్మెంట్ చేయండి అని చెప్తారు ఎవరన్నా, అంతే కదండి. కొన్ని ఎంత పెద్ద డైరెక్టర్ ఎంత పెద్ద రైటర్ చేసుకున్నా కూడా షూటింగ్ జరిగేటప్పుడు కూడా సీన్స్ కరెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడన్నా వీక్ సీన్స్ ఉన్నాయి అనుకోండి, జనరల్గా వాళ్ళు ఈ ఇక్కడ కొంచెం వీక్గా ఉంది, కరెక్ట్ చేసుకోండి, బెటర్మెంట్ చేసుకోండి అని చెప్తారండి జనరల్గా. నాకు చెప్పిన ప్రాబ్లం బడ్జెట్ ప్రాబ్లంతో మీరు రిజెక్ట్ చేశారు. ఆ టైంలో మిమ్మల్ని అంటే ఈ కథ ఇచ్చేసేయండి, మీకు కొంత ఏదైతే అనుకుంటున్నారో ఆ రెమ్యునరేషన్ ఇచ్చేస్తాం, కథ ఇచ్చేసేయండి, కొరటాల శివ డైరెక్టర్ అని చెప్పేసి అనటం జరిగింది. అంటే రెమ్యునరేషన్ వాటి గురించి మాట్లాడలేదండి. ఓకే, రెమ్యునరేషన్ గురించి మాట్లాడాల. ఇంత కథ మీరు ఇంత హెవీ సబ్జెక్ట్ చేసుకున్నారు, కథ బాగా చేసుకున్నారు, ఓకే పెద్ద డైరెక్టర్ స్థాయి కథ, ఇంత స్పాన్ ఉంది, హీరోలు కూడా ఫస్ట్ టైం డైరెక్షన్ అంటే రైటింగ్ రాశారు, ఓకే మీ ఎక్స్పీరియన్స్ ఉంది, కథను బాగా రాసుకున్నారు, హ్యాండిల్ చేయగలరా అని పెద్ద హీరోలు కూడా బ్యాక్ స్టెప్ వేస్తారు. ఇదే కొరటాల శివ గారు లాంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది, కథ ఇస్తారా అని రెండు సార్లు అడగటం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా అంటాం జరిగింది ఆ గుడి దగ్గరే, కథ ఇవ్వను అన్నా ఉంటుంది కదా, హెవీగా ఉంది, రిస్క్ తీసుకోలేమంటున్నారు వాళ్ళు అని. ఇంకో ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మీ సెంట్రల్ ఐడియాని వాళ్ళు చేంజ్ ఓవర్ చేసి ఏదన్నా చేంజెస్ చేసి, అంటే ట్రీట్మెంట్లో కావచ్చు, ట్రీట్మెంట్ స్క్రీన్ ప్లేలో కావచ్చు, ఏదన్నా చేంజెస్ చేసి రిలీజ్ చేస్తే మీరు అనుకున్న రిజల్ట్ ఏదైతే ఉందో, మీరు ఫైట్ చేస్తున్న దానికి నెగ్గలిగే నమ్మకం ఉందా? 100% అండి. ఈ కథలో ఈ కథను నేను ఫస్ట్ నుంచి ఒకటే బిలీవ్ చేశానండి, ఒక పవిత్రమైన శ్రీరాముడు సాక్షిగా పుట్టిన కథ ఇది. కేవలం ధర్మం చెప్పాలని చేసుకున్న కథ అండి ఇది. రెగ్యులర్గా నేను కూడా కమర్షియల్ సబ్జెక్ట్స్ చేసుకుంటాను, నేను 4-5 కథలు చేసుకున్నాను, రెడీగా ఉన్నాయి. ఓకే ఓకే. కానీ అది ఎందుకు డిస్టర్బ్ చేస్తా ఉంది, ఒక ఇన్సిడెంట్ కదా ఆ శ్రీరామనవమి రోజు అని ఆ గుళ్ళోకి వెళ్ళి అక్కడే 2 రోజులు స్పెండ్ చేసి బిగిన్ చేసిన కథ అండి, నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అండి. ఓకే ఓకే. వాళ్ళు తర్వాత మీరు మొన్న చెప్పారు కథ బాగలేదని, ఒక్కసారి ఆలోచించండి. నేను అందరిని చూసేవాళ్ళని కూడా ప్రేక్షకులను కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, కథ బాగలేకపోతే 4 టైమ్స్ ఎవరైనా కథ వింటారా అండి? ఒక్కటే చిన్న ఓకే, మీరేదో మీ మీద ఎలిగేషన్ చేశాను కాబట్టి మీరు నా మీద కథ వీక్గా ఉంది అందుకే చెప్పలేను అనొచ్చు, నరేషన్ కూడా బాగాలేదు. కథ వీక్గా ఉంటే ఎమ్మెల్యే గారు విని మీ దగ్గర ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు, నేనేమో ఆయనకు బంధువుని కాదు కదా. తర్వాత రవి గారు 20 మినిట్స్ విని కథ మీరు కంటిన్యూ చేయండి, కథ ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఆ 20 మినిట్స్ విని రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఎమ్మెల్యే గారు పంపించారు కాబట్టి మనాడ అనే అభిమానంతో విని 20 మినిట్స్, మళ్ళీ ఫస్ట్ హాఫ్ కోసం, సెకండ్ హాఫ్ కోసం ఎన్ని ఉంటాయి కదా కాల్స్ లిస్ట్, అవన్నీ ఉంటాయి కదా, దీంట్లో ఏ అబద్ధం ఉన్నా? ఎందుకంటున్నా అంత దారుణమైన చీటింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? నేను అందరికీ మీ మనిషిని అనేవాళ్ళలాగే ఉంటాను కదా, నచ్చింది నచ్చినప్పుడు అడిగి తీసుకోవచ్చు, తప్పేముంది, ఇది ఎక్కడ అన్యాయం అంటున్నా. ఇప్పుడు మీ కథకు సంబంధించిన ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ అంతా సబ్మిట్ చేశారా? నేను ఎప్పుడో సబ్మిట్ చేశాను, ట్రీట్మెంట్ ఇవ్వలేదు కానీ సినాప్సిస్ మొత్తం ఇచ్చేసారు. 25 pages సినాప్సిస్, అసలు కంటెంట్ రాసి కంప్లైంట్ లెటర్ మీదే ఇచ్చాను. అది కొరటాల శివ గారికి వాళ్ళు పంపించడం, రిసీవ్ చేసుకున్న కాపీలు కూడా ఇచ్చారు నాకు, ఒరిజినల్ అసోసియేషన్ ఇచ్చింది లెటర్స్ స్టాంపులతో సహా. అదే అంటున్నాను, నేను ఇంత ఒక చిన్న వ్యక్తిని, ఒక బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని ఇంత దెబ్బ కొట్టాల్సింది, ఎవరిని కాపాడటానికి మీరు దెబ్బ కొడుతున్నారు? అంటే కొత్తగా నాలాంటిగా వాళ్ళు వస్తారు, ఎంతోమంది బ్యాక్గ్రౌండ్స్ లేకుండా యంగ్స్టర్స్, సినిమా ఫీల్డ్ ప్రజెంట్ క్రేజీ ఫీల్డ్, ఎంతోమంది ఐటీ పీపుల్ కూడా వచ్చేస్తున్నారు, మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళకి? అంటే క్వశ్చన్ చేస్తే తొక్కేస్తారా? అంటే ఒక మేము పెద్ద కథ చేసుకోకూడదా? నేను 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతమంది పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను, దగ్గర 9 మంది డైరెక్టర్స్ తోటి, అంటే మేము పెద్ద కథలు చేసుకోకూడదా? ఇది ఎక్కడ అన్యాయం అంటున్నా. ఇన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇన్ని ప్రూఫ్లు ఉంది. నేను ఒక్కటే అండి, మైత్రి మూవీస్ వాళ్ళు కథ నచ్చకపోతే 4 టైమ్స్ ఎందుకు వింటారంటున్నా. ఇప్పుడు నేను మీకు ఏదైనా చెప్పాను అనుకోండి, ఇంట్రెస్టింగ్ లేదంటే తర్వాత కలుద్దాం అంటారు మీరు, అంతే కదండి. అవును, నా కోసం ఎందుకు రిస్క్ తీసుకుంటారు? పైగా కథ ఇవ్వమని కూడా అడగరు, కథ ఇవ్వమని కూడా అడగరు కదా. మీకు ఇప్పుడు మీరు ఓకల్గా చెప్తున్నారు, దానికి ఎవిడెన్స్ ఉన్నాయా? కొన్ని మిమ్మల్ని మైత్రి మూసులు చెప్పిన ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. ఒకవేళ మేము కథ అడగలేదు ఏమన్నా అంటే వాళ్ళు CCTV ఫుటేజ్లు ఉంటాయి కదా, అవి తీసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటున్నా ఇంత దుర్మార్గం, పోనీ 4 టైమ్స్ మీరు కథ వినలేదా?
అది చెప్పకుండా కథ వీక్గా ఉంది అందుకే మేము చేయలేదని చెప్పి ఇప్పుడు ఒక నేను మీడియా ముందుకు వచ్చాను కాబట్టి వాళ్ళు బ్లేమ్ అవుతున్నారు కాబట్టి ఇంకో రకంగా ఇంతవరకు చూసారు మీరు మీడియా ముందు ఒకళ్ళన్నా స్పందించారు అంత పెద్ద టీం కదా నేను ఒకవేళ ఫాల్స్ ఎలిగేషన్స్ ఇవైతే ఫేక్ అయితే నేను ఏదో పబ్లిసిటీ కోసం వచ్చి ఉంటే వాళ్ళు అతను ఫేక్ అతను ఫ్రాడ్ అని మీడియా ముందుకు వచ్చి చెప్పాలిగా మేము ఈ కథ చేయట్లేదు ఆ కథ వేరు ఈ కథ వేరే కోటాల్సి ఒక్కడే ఎందుకు వచ్చాడు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు క్రిటిసైజ్ చేయటం నేను లాస్ట్ మినిట్ వరకు ఆయన చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఉంటాను మీరు అందరూ చూసే ఉంటారు లైవ్ ఒక మనిషికి మనిషి కూడా రెస్పెక్ట్ ఇచ్చుకోదామని నేను అంత నేను కథ పోయి నాకుండాలి ఫ్రస్ట్రేషను మీకెందుకండి ఫ్రస్ట్రేషను అదే తప్పు అంటున్నా నేను పర్సనల్గా ఎవరిని బ్లేమ్ చేయలేదని అందరు నాకు ఇష్టమైన వ్యక్తులు సరే ఒక పొరపాటు జరిగి ఉండొచ్చు కథ బాగా నచ్చి సరే 1 ఇయర్ అయిపోయింది కదా వాడికి ఎక్కడ ఆ సినిమా అనౌన్స్ అవ్వలేదు కదా సైలెంట్కి లేపేద్దాంలే అనుకొని చేసి ఉండొచ్చు చేసి ఇష్యూ వచ్చినప్పుడన్నా కనీసం మా ఎమ్మెల్యే గారు ఉన్నారు సరే మనవాళ్ళే కదమ్మా అంతా సరే ఎక్కడో పొరపాటు జరిగిందిలే ఇదిగో ఇలా ఇలా వెళ్ళు ఇలా చేద్దాంలే ఎందుకు మీడియాకి అని చెప్పకుండా నాకెవరో తెలియదు అంటే మైత్రి మూవీస్ వాళ్ళు ఎమ్మెల్యే 100 ఎవిడెన్స్ ఉన్నాయండి ప్రూఫ్లు కూడా లొకేషన్ షూటింగ్స్ కూడా వెళ్తూ మైత్రి మూవీ సినిమాలన్నిటికీ షూటింగుల్లో కూడా ఆయన కూర్చొని భోజనం చేస్తే అన్ని ఫోటోలు ఉన్నాయి నా దగ్గర ఎందుకంటున్నా ఈ అన్యాయం ఎమ్మెల్యే గారు నామినేషన్ వీడియోల్లో కూడా మీరు యూట్యూబ్లో చూసినా కూడా మైత్రి మూవీస్ వాళ్ళు మొత్తం ర్యాలీలో కూడా ఉంటారు మా ఊర్లో ఎందుకంటున్నా ఇష్యూని ఎక్కువ చేసుకొని దీన్ని చిలికి చిలికి గాను అని కొని నా లైఫ్ మీద కొట్టినప్పుడు నేను భయపడి ఆగుతానా నా జీవితం మీద కొడితే కూడా నేను తిరగబడినా ఒకసారి ఆలోచించండి తప్ప ఇప్పుడు నా 18 ఇయర్స్ నా కెరియర్ తోటి ఆడుకుంటే నేను తిరగబడినా మేమేమన్నా మీకు బానిసలమా ఎమ్మెల్యేలే ఫామ్లో ఉన్న డైరెక్టర్లే లేకపోతే పెద్ద బ్యానర్లే అని మీరు కాపాడుకోవాలి ఆ విలువలు ఒక ఇష్యూ బయటకు వచ్చినప్పుడైనా కనీసం స్పందించి సరే ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందమ్మా సరిదిద్దుకుందాం అంత మనమేలే అని చెప్పేసి దాన్ని సామరస్యంగా ఎవరో ఒకళ్ళు పెద్దలు స్పందించాలి కదండి ఇంతమంది మేము నేను ఎలిగేషన్ చేస్తుంటే ఒకళ్ళన్నా స్పందించారు చూశారు మీరు చూస్తున్నారు కదా న్యూస్లో ఆహా ఒకవేళ అది ఫాల్స్ ఎలిగేషన్ అనుకోండి వాళ్ళు వచ్చి మీడియా ముందు స్పందించాలిగా లేదు అతను ఫాల్స్ అతను ఫేక్ అతను చెప్పేదంతా బేస్లెస్ ఇది అని మీడియా సపోర్ట్ చేసిద్దండి నేను బేస్లెస్గా వస్తే ఇన్ని ఛానల్స్ నా దగ్గర ఏ ఎవిడెన్స్ లేకపోతే ఇంతమంది స్పందిస్తారు అసలు మీడియా ఇంపార్టెన్స్ ఇచ్చిద్దా నేను ఎప్పుడన్నా మీడియా ముందుకు వచ్చాను ఎప్పుడన్నా చూసారు మీరు ఈ 18 ఇయర్స్లో నేను అసలు ఇంట్లో నుంచి బయటికి రా నాకు వర్క్ ఉంటే వస్తాను షూటింగ్ ఉంటే వెళ్తాను డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ఏదన్నా ఉంటే తప్ప వెళ్ళదు అందరూ నాకు ఇష్టమైన వ్యక్తులు ఒకటికి 10 సార్లు తిరిగి నేనే కథ చెప్పేటప్పుడు వాళ్ళు ఉన్నారుగా 4 ఉంటారుగా వాళ్ళ ముందే జరిగింది అదే ఎవరు లేకపోతే నా పరిస్థితి ఏంటండి ఈరోజు యాక్చువల్గా మీ ఇష్యూ మీద పబ్లిక్ పోల్ పెట్టినప్పుడు కొంతమంది కొన్ని క్వశ్చన్స్ రేట్ చేశారు అవి కొన్ని అడుగుతాను మనం ఫస్ట్ ఏంటంటే ఇది సుధీర్ అనే అతను ఒక క్వశ్చన్ అడగమన్నారండి మిమ్మల్ని అదేంటంటే ఇప్పుడు కథ మీది అనుకున్న మీకు డౌట్ వచ్చినప్పుడు పర్సనల్గా ఆయన డైరెక్టర్ని వెళ్ళి కలవాలి కదా కలవటం అనే ప్రయత్నం చేశారా చేయబట్టే కదండి 3-4 టైమ్స్ కలిసి ట్రై చేశానండి వెళ్ళటానికి ట్రై చేశాను అసలు నేను కలవనంటే కలవనన్నాడు అప్పుడే ఆ టీంలో ఒక వ్యక్తిని ద్వారా రిక్వెస్ట్ చేసి అప్పటికి 3 మంత్స్ వెయిట్ చేశాను ఎవరో ఒకళ్ళు కల్పిస్తారేమోనని అన్ని రకాలుగా ట్రై చేశానండి ఓకే అన్ని ఆయన అతను కలవాల్సిన అవసరం నాకు లేదా అతను మైత్రి మూవీస్లో కథ చెప్తే నన్ను కలవాల్సిన అవసరం ఏంటి ఇది మైత్రి మూవీస్లో చేయట్లేదు కదా అని చెప్పేసి ఆయన చాలా టెక్నికల్ లాజిక్ని రైజ్ చేయటం జరిగింది ఓకే ఈ కథ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు టెక్నికల్గానే వెళ్ళటం జరిగింది ఆ బ్యానర్ మీద చేయకుండా ఇంకో క్వశ్చన్ శ్రీకాంత్ రెడ్డి అనే అతను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగమన్న మీరు కోడైరెక్టర్ ఎవరైతే ఒక పర్సన్ కోడైరెక్టర్ అనేది రివీల్ కూడా చేశారు కాబట్టి ఇప్పుడు పేరు నేను ప్రస్తావించను బట్ ఆయనకు ఎప్పుడైతే మీరు చెప్పారన్నారో ఆయన ముందుకు రాలేదు ముందుకు రావటం లేదని చెప్పేసి కూడా వస్తుంది కదా తర్వాత మీరు ఫస్ట్ చెప్పారు బట్ దాని తర్వాత నుంచి ఆయన సైలెంట్ అయిపోవడం జరిగింది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అదే నేను అంటుంది ఇంత ఇష్యూ అవుతున్నా కూడా పిలిచిన అలుగోడల మధ్యలో మాట్లాడచ్చు
అంటే జనరల్ సైడ్ నుంచి కో డైరెక్టర్ అది వాళ్ళ ప్రాబ్లం అండి, వాళ్ళు రానివ్వకపోతే అది మనం చేయలేం కదా, అది వాళ్ళ టీముకి సంబంధించిన ఇష్యూ. కానీ కానీ ఆయన మీరు ఎప్పుడైతే మీ కథ మీదని మీరు సేమ్ సిమిలర్గా ఉన్నాయి రెండు అని చెప్పిన ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? లేదండి, నేను ఇప్పుడు నాకు ఆ క్రిమినల్ యాక్టివిటీస్ లేవండి. రికార్డింగ్ చేసుకోవటాలు అట్లా కదా, ఒక వాయిస్ రికార్డు ప్రూఫ్లు అడుగుతారండి జనరల్గా. మెసేజ్ పెట్టుకుంటారు మెసేజ్ కాదండి, నేను కాల్లోనే మాట్లాడటం జరిగింది. ఆయన కాల్లో మాట్లాడటం జరిగింది, కావాలంటే కాల్ లిస్ట్ తీసుకోవచ్చండి, వాళ్ళు తీసుకోవచ్చు. అది నేను ఎన్ని మినిట్స్ మాట్లాడేదో మీకు అర్థమైంది ఉంటుంది, కాల్ లిస్ట్లో డ్యూరేషన్ వస్తుందిగా, అది తీసుకోవచ్చు. నేను నాకు అబద్ధం చెప్పాల్సి, నా కథ పోయిన బాధ కోసం నేను మీడియా రావాల్సింది తప్ప, నా లైఫ్ కోసం నేను రావాల్సి వచ్చింది తప్ప పాపం వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఆయన నా కథ విన్నారు తప్ప ఆయన కథ నాకు చెప్పదా. ఇన్ని రెండు సిమిలర్గా ఉన్నాయమ్మా, ట్రీట్మెంట్లు ఏవో చిన్న చిన్న చేంజెస్ ఉన్నట్టుంది అని చెప్పి చెప్పడం జరిగింది, జెన్యున్గానే మాట్లాడటం జరిగింది. జనరల్గా మనమంతా ఒక ఫ్యామిలీ కదా అన్నట్టుగా. అయితే అసలు ఫస్ట్ డౌట్ మీకు అక్కడే రేజ్ అయింది? అంతే, అంటే ఫస్ట్ సోషల్ మీడియా డౌట్ అండి, ఇంకా అక్కడ నుంచి డౌట్ తర్వాత వచ్చినాయి. ఎవిడెన్స్ నేను కలెక్ట్ చేసుకున్నా, ఓకే ఓకే, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలు తర్వాత చాలా వచ్చినాయి. ఓకే ఓకే, తర్వాత ఓకే వచ్చేది చూస్తే కంప్లీట్గా నాదే, ఇది నా కథ ఆధారంగానే పుట్టింది. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ కొరటాల సేవ చేస్తే బాగుంటుంది అనగానే తెల్లారేపాటి కొరటాల సేవకు అదే థాట్ రాదు కదండి, డ్రీమ్. ఒకసారి జనరల్గా ఆలోచిస్తారు ఇప్పుడు మైత్రి వాళ్ళు, ఇది కొరటాల సేవ చేస్తే బాగుంటుంది అన్నారు, కరెక్ట్, వెల్ అండ్ గుడ్డు, బడ్జెట్టు స్పాన్ ఉన్న సబ్జెక్టు, బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి ఉండొచ్చు. కానీ అది వెంటనే కొరటాల సేవ గారికి అదే థాట్ రాదుగా కళ, అది నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ పోనీ ఇన్స్పైర్ అవటానికి కూడా. మీరు ఎండోమెంట్ ఆఫీసర్ ఎట్లా వచ్చాడు, ఆయన చంపిస్తే 1990లో ఫ్లాష్ బ్యాక్ ఎట్లా వచ్చింది, నాది 1990లో ఫ్లాష్ బ్యాకే. ఓకే, ఇదే ఆ క్యారెక్టర్కి వీళ్ళు పర్టికులర్గా రెండుసార్లు పిలిపించుకొని ఎండోమెంట్ ఆఫీసర్ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కి ఎవరు బాగుంటుంది అంటే, నేను మోహన్ లాల్ గారు అయితే బాగుంటుందని నాకు కథ రాసేటప్పుడు మోహన్ లాల్ గారు అయితే బాగుంటుంది, ఆ స్ట్రేచర్ ఉండాలన్నాను. నవీన్ గారిని కూడా కలవటం జరిగింది నేను ఒకసారి. ఇదంతా జరగకముందు ఒక 2-3 మంత్స్ బ్యాక్ మన కళ్యాణ్ నగర్ జేజే హాస్పిటల్ అని ఉంటుంది, దాంట్లో ఫిజియోథెరపీ డాక్టర్ శ్రీరాజ్ అని ఉంటాడు, శ్రీనివాస్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ ఉంటాడు మూవీస్లో. ఒకసారి నా కథ విని మైత్రి మూవీస్ వాళ్ళని కలవపోయారండి అనటం జరిగింది. మనకు పరిచయం లేదండి అంటే, నవీన్ గారు ఆయన బ్యాక్ పెయిన్ తోటి నా దగ్గరికి వస్తున్నారు కొంచెం ఫిజియోథెరపీ, రేపు ఒకసారి రండి కల్పిస్తా అనటం జరిగింది. వెళ్ళి కలవటం కూడా జరిగింది. ఆయన ఆ ట్రీట్మెంట్లో ఉండగానే వెళ్ళి ఆయన ఎదురు కుర్చీలో కూర్చొని చెప్పటం జరిగింది. కథ చెప్పలేదు, ఇట్లా కాంబినేషన్ అనుకుంటున్నా అంటే ఈ కాంబినేషన్ మనకు వర్కౌట్ కాదండి, మనకి ఎవరు అని ఆయన జెన్యున్గా చెప్పడం జరిగింది. వేరే కాంబినేషన్ ఏదైనా ఉంటే చెప్పండి అన్న. అట్లా మోహన్ లాల్ గారు పెద్ద ఆయన క్యారెక్టర్ యంగ్ హీరో ఏదైనా చేస్తే బాగుంటుంది ఏమంటే, మోహన్ లాల్ మాకే చేయట్లేదండి, అప్పుడు ఫ్లాపుల్లో ఉండి జనతా గ్యారేజ్ మాకు ఇచ్చారు, తర్వాత మేమే మా బ్యానర్లోనే ఇంకో సినిమాకి అడిగాము ఆయన, తర్వాత వరుసన హిట్లు పడ్డాయి మందెం పులి ఎంత లూసిఫర్ ఏయో, ఆయన మా బ్యానర్లోనే నెక్స్ట్ సెకండ్ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయలేదు, నాతో బాగుంటారు బట్ యాక్సెప్ట్ చేయలేదు, తర్వాత ట్రై చేసాము అని చెప్పడం జరిగింది. గంగప్రభ అనే వ్యక్తి ఒకటి అడుగుమను, అది ఆయన అడిగింది ఏంటంటే, ఇప్పుడు కొరటాల గారు అంతకుముందు ఆచార్య కథ కొందరికి మాత్రమే తెలుసు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొందరికి మాత్రం తెలుసు అంటే అది ఆల్రెడీ హిస్టారికల్ బ్యాక్డ్రాపా, లేకపోతే ఏమన్నా బిఫోర్ జరిగిన ఇన్సిడెంట్ అని అర్థమా, దాన్ని ఎలా చూసుకోవాలి? అదే నాకు అర్థం. మీ ఓన్ అంటే మీరు చెప్పిన దాని వెర్షన్ ప్రకారం అయితే మీరు రియల్ లైఫ్ జరిగిన ఇన్సిడెంట్ని కథగా మలిచారు. అవును, కానీ ఆయన చెప్పిన వెర్షన్లో కొందరికి మాత్రమే తెలుసు ఇది అనే మాట వాడారు. అవునా? అదే నేను కూడా వినలేదు అన్నారు. కొందరికి మాత్రమే తెలుసు అంటే ఆల్రెడీ పబ్లిక్ డొమైన్, ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో అది ఉంది, ఆ స్టోరీకి సంబంధించి ఉంది అంతే కదండి, అయి ఉండొచ్చు కన్ఫర్మ్ కదా. సో మరి అప్పుడు కంపారిజన్ మీకు అనుమానం కలగలేదా? అప్పుడైనా మీకు అనుమానం కలగలేదా అనేది వాళ్ళ డౌట్. లేదండి, ఎందుకంటే నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్, హిస్టారికల్ అనేది నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్. నేను మైత్రి మూవీస్ లో చెప్పాక కొరటాల శివ గారు చేస్తే బాగుంటది అనగానే కొరటాల శివ గారి కథ ఆట వచ్చింది అనేది ఐ వోంట్ అగ్రీ. అది ఓకేనండి, అది ఓకే, అది నేను నో డౌట్ ఆ విషయంలో. బట్ ఆయన అన్న వెర్షన్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు నాకు మాత్రమే తెలుసు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నాకు మాత్రమే తెలుసు అంటే అది నా కథే, కొందరికి మాత్రమే తెలుసానంటే అది కొందరికి తెలిసిందంటే ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంట్ అని అర్థం. అదే ఆయనే చెప్పాలండి, అదే ఎవరికి తెలుసు ఎలా తెలుసు అనేది. ఓకే, అక్కడ మీకేం అనుమానం కలగలేదా? లేదు లేదండి,
ఇప్పుడు ఆయన వర్షన్ ఆయన చెప్తారండి. ఇప్పుడు ఎవరైనా కూడా మనం దొరికిపోయాక ఎవరు కూడా రకరకాల వేస్ ఆయన ఇంటెలిజెంటు, సక్సెస్ఫుల్ డైరెక్టరు, ప్రూవ్డు, ఫామ్లో ఉన్న డైరెక్టరు, ఆయనకి అలిగేషన్స్ వస్తే ఆయన తట్టుకోలేడు. మొన్న లైవ్లోనే ఫ్రస్ట్రేట్ అవుతూ క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు ఆయన, నాకంటే సీనియర్ కొంచెం, నాకంటే పెద్ద వ్యక్తి అని. నేను మాత్రం నాకు వ్యక్తిగతంగా నాకేం ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళ గురించి, ఎవరి గురించి అయినా వ్యక్తిగతంగా నాకు అసలు ఆ టార్గెట్స్ లేవు కదా. నా బాధ నా కథ కొట్టేశారు, నా కథ నాకు అన్యాయం జరిగితే నేను తిరగబడతా డెఫినెట్గా. అదే మీరు పెద్దవాళ్ళని నేను భయపడను, ఎందుకంటే నేను ధర్మం తప్పను. నాకు ఒక పవిత్రమైన ఒక గుడిలో శ్రీరామచంద్రుడు సాక్షిగా పుట్టిన కథ, భగవద్గీత సాక్షిగా నేను కొన్ని నమ్మి నేను కష్టపడి నేను రాసుకున్న కథ. నేను పెద్దగా ఎవరితో డిస్కస్ కూడా చేయలేదు. అది మైత్రే మూవీస్ వారికి, ఎమ్మెల్యే గారికి, నాకు మాత్రమే తెలిసిన కథ. కోటాల శివకి ఎలా వెళ్ళింది? ప్రసన్న కుమార్ అని అతను ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే మీరు ఈ కథని మన బాలకృష్ణ గారు వాళ్ళ తర్వాత వాళ్ళ సన్ గురించి ఇద్దరు కాంబినేషన్ గురించి రాసుకున్నారు. లవ్ ట్రాక్ కూడా బాగుంది అని అన్నారు. కాబట్టి అంటే ఇదంతా ఒక గేమ్ ప్లాన్ కాబట్టి ఈయన ముందుకు వచ్చి మాట్లాడారు అన్నట్టుగా వాళ్ళు. గేమ్ అంటే ఎవరి గేమ్ ఉందండి? ఎవరి గేమ్ ఉంది? ఇప్పుడు నేను గేమ్ ప్లే చే 18 ఇయర్స్ నుంచి గేమ్ లేదు. ఇప్పుడు కొత్తగా గేమ్ ఎందుకండి? ఓకే, అంటే వాళ్ళు రకరకాలుగా అంటారండి. ఎందుకంటే ఆ ఫ్యాక్ట్ రివీల్ అయితే కానీ వాళ్ళకి తెలియదు పాపం. ఓకే, వాళ్ళు తప్పు లేదు, వాళ్ళు అడగటం కూడా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళకి రకరకాల డౌట్స్ వస్తాయి జనరల్గా. ఇప్పుడు నేను ఇంకా పూర్తి ఎవిడెన్స్ రివీల్ చేయలేదు మీడియా ముందు, ఎందుకంటే మన ఫ్యామిలీని మనం రోడ్డు మీద కీడ్చుకోకూడదు. కొంతమంది పెద్దలు బ్యాడ్ అయిపోతారు, ఏంటి అది తప్పు. మీరు ఎంత బెదిరించినా నేను భయపడను, ఎందుకంటే నా లైఫ్ మీద కొట్టారు మీరు నా నోట్. అంటే బెదిరించడం కూడా వచ్చిందా మీకు? బెదిరించడం అంటే వీళ్ళతో పెట్టుకుంటున్నావు, వాళ్ళతో పెట్టుకుంటున్నావు, అది ఇదని మాట్లాడతారు కానీ జనరల్గా. కొంతమంది నాతో పనిచేసేవాళ్ళు కావచ్చు, కొంతమంది సీనియర్స్, ఎందుకయ్యా వదిలేసి కదా ఇంకోటి ఏదో చేసుకోక పెద్దవాళ్ళ వ్యవహారాలు అన్నీ. పెద్దరికం ఎప్పుడు ఉంటుందండి జనరల్గా? సమస్యని కుటుంబంలో ఒక అన్నదమ్ముల మధ్య ఒక సమస్య వచ్చిందండి, కుటుంబ పెద్దలు ఏం చేస్తారు జనరల్గా? పరిష్కరించాలి. అంత లేదు పెద్దోడు మీకు ఇష్టమైన పెద్దోడు ఇష్టం కాబట్టి, లేకపోతే పెద్దోడు మీకు ఏదన్నా చేయగలిగే స్థాయిలో ఉన్నాడు కాబట్టి పెద్దోడు ఫేవర్ చేస్తే చిన్నోడు చిన్నోడు వాడు ఏదన్నా చేసుకునేవాడో ఏంటి, లేదంటే ఏదన్నా చేయగలిగినోడు తిరగబడేవాడు అయితే ఏంటి పరిస్థితి? డెఫినెట్గా రివెంజ్ ఉంటుందిగా, తప్పు కదా. ఇప్పుడు వాడు పొట్ట కొట్టి మీరు వాడి జీవితం మీద కొట్టి ఒకరికి న్యాయం చేయటం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ మాటలు వినకపోతే నేను కుటుంబ పెద్దలుగా సరే ఎక్కడో పొరపాట్లు జరుగుతాయి ఇలా వెళ్దాం అని వినకపోతే పోనీ అనుకోవచ్చు. నేను అప్పటికి మొన్న ఆ సోషల్ మీడియాలో రిలీజ్ చేసే ముందు లెటర్ ప్రిపేర్ చేసేటప్పుడు డీటీపీ చేయిస్తున్నా ఒక కరోనా బిల్స్ నేను రాసేసి, అది ఎట్లా వెళ్ళిందో 3 డేస్ పట్టింది నాకు. 3 డేస్ పడితే రివీల్ అయిపోయింది. ఆ ముందు రోజు పోస్టర్ రిలీజ్ అయింది కదా, సడన్గా కన్నెగంట అనిల్ అని అతను తీసుకొచ్చి ఇది నా కదా అని వేయించారు. వేయించి తర్వాత అతను మీడియా ట్రై చేస్తుంటే ఎవరు ఫోన్లు కూడా ఎత్తట్లా. అంటే ఏం లేదు, 3-4 ఇలా వేయించేసి ఈ ఇష్యూని డైల్యూట్ చేస్తే ఇట్లా వస్తుంటారులే పెద్ద సినిమా మీద పబ్లిసిటీ కోసం, బేస్లెస్ ఎవిడెన్స్ తీసుకొని పబ్లిసిటీ కోసం వస్తూ ఉంటారు. ఏమొచ్చిద్దండి పబ్లిసిటీ చేస్తే మాకు? పోనీ నాకు ఒక సినిమా జరుగుతూ పబ్లిసిటీ వస్తే కనీసం ఓపెనింగ్స్ అన్న వస్తాయి అనుకో. ఇప్పుడు నా లైఫ్కి సంబంధించింది కదా ఇది. ఇది పబ్లిసిటీకి ఎందుకు వస్తాం? పోనీ ఎప్పుడన్నా ఏదన్నా ఇష్యూలో వచ్చామా ఎప్పుడన్నా మీడియా ముందుకి? ఇప్పుడు మీరు 2-3 సందర్భాల్లో అన్నారు వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అన్నారు, మరి అలాంటి పెద్దవాళ్ళని ఢీకొనడానికి మీకు సపోర్టర్గా ఎవరు ఉన్నారా? లేదండి అసలే. ఏదంటే మరి పొద్దున ఈ కాంట్రవర్షియల్ జోలికి ఎప్పుడు కూడా ఎవరు రారు సార్, ఎవరు ఎవరికి శత్రువులు ఎవరు. నేను కూడా అదే అంటున్నా, న్యాయం చేయండి అన్న, నా లైఫ్ ఇది. మరి రేపు మీకు ఇండస్ట్రీలో కంటిన్యూ కావడానికి రేపు పొద్దున మీకంటూ ఉండాలి కదా ఒక బ్యాక్. నేను ఒకటే నమ్మా అండి, నా కలమే నాకు సపోర్ట్ అనుకున్నా. నాకు ఏదో ధైర్యం ఉంటేనే ఇండస్ట్రీకి వచ్చా. తెలిసిన వాళ్ళు కూడా లేరు మా ఊరు నుంచి కానీ, మా హోమ్ టౌన్ నుంచి మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ కూడా లేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఓకే, 0 బ్యాక్గ్రౌండ్ తోటి ఎంటర్ అయ్యా. నేను చిన్న డైరెక్టర్స్ దగ్గర నుంచి చేసి బి గోపాల్ గారు లాంటి పెద్ద లెజెండ్స్ దాకా ఎదిగాను.
ఎదిగానంటే నాకేదో ఒక కళం తల్లి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనుకోవాలి కదండి. మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? ఏం లేదండి, ఇప్పుడు కూర్చోబెట్టి వాళ్ళు సక్సెస్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఈగోస్ ఉంటాయండి, వాళ్ళ ఈగోస్కి మా జీవితాలు బలి చేయొద్దు. కూర్చోబెట్టి మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. నాకైతే అది నా డ్రీమ్, అది నా రియల్ లైఫ్ ఇన్సిడెంటు. ఒక మదర్గా ఆ పెయిన్ నాకుంది. ఆ కథ కోసం నేను చాలా ఎఫర్ట్ పెట్టి డే అండ్ నైట్ నిద్ర లేకుండా చాలా కష్టపడి చేసుకున్నా. కనీసం ఆ బేబీ నాదైనప్పుడు ఒకవేళ మీరు కూడా దాని మీద వర్క్ చేసుకుని ఉండొచ్చు, వేరే విషయం. అంటే నా కథ తీసుకొని మీరు ట్రీట్మెంట్లో మార్చుకొని కష్టపడి ఉంటారు, అది వేరే విషయం. బేబీ నాది కాబట్టి ఆ క్రెడిట్ నాకు దక్కనే ఉండి కొంచెం. మిగతా అన్నీ మీరు వేసుకున్నా కూడా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్, అవన్నీ, కనీసం కథ నా పేరు వేయండి. నాకు పర్సనల్గా నా ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు. క్రెడిట్ కోసం సినిమా ఫీల్డ్లో జనరల్గా రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైనా వచ్చేవాళ్ళు కూడా ప్యాషన్తోనే వస్తారండి. అసోసియేషన్స్ కాకుండా మీకు మోరల్గా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు ఇండస్ట్రీ నుంచి ఈ ఇష్యూ మీద? ఎవరు లేరండి. జనరల్గా ఎవరైనా ఛాంబర్ దగ్గర అటు అటు కలిసినప్పుడు, బ్రదర్ అది మీరు చేసే దాంట్లో న్యాయం ఉన్నమాట వాస్తవం, కానీ మేము డైరెక్ట్గా మేమేం సపోర్ట్ చేయలేము. అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, మెయిన్ చిరంజీవి గారు వాళ్ళు ఉన్నారు కదండి, ఎవరు కూడా, ఎందుకంటే అది నెగిటివ్గా వెళ్ళిపోతాయి అన్నమాట. ఎవరికి వాళ్ళే ఇండస్ట్రీలో ఏంటంటే ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా స్మూత్గా వెళ్ళిపోదాం అనే మెంటాలిటీస్ ఎక్కువ ఉంటాయి. మేము కూడా అలాంటిదే. బట్ ఇప్పుడు నా బాధ ఏంటంటే చిరంజీవి గారు హీరోగా చేస్తుండటం వల్ల నేను కూడా 11 మంత్స్ ఆగానండి. పరుచూరు గోపాలకృష్ణ గారు కంప్లైంట్ ఇవ్వమంటేనే ఇచ్చాను తప్ప, నేను అప్పటికి కూడా వెళ్ళి చుట్టూరు తిరుగుతుంది, న్యాయం చేయండి అన్న, మాట్లాడండి అని చెప్పేసి ఆయన ఇంకా అవన్నీ వినకుండా కంప్లైంట్ ఇచ్చేసేపో అని చెప్తేనే వెళ్లాల్సి వచ్చింది. ఇక మా ఎమ్మెల్యే కూడా నా లైఫ్తో ఆడుకోవటం, ఆయన కోసం నేను చాలా కష్టపడి చేశాను. ఎలక్షన్ కూడా హోమ్ టౌన్కి వెళ్ళి, ఆయనకు తెలియని కూడా తెలియదు ఆయన కోసం నేను ఎంత కష్టపడ్డా, ఎప్పుడు చెప్పుకోలేదు. నేను ఓన్లీ ఒక కథ చెప్పించాడు అన్న ఒక కృతజ్ఞతతో ఆయన కోసం ఫస్ట్ టైం ఎలక్షన్కి వెళ్ళి చాలా చేయటం జరిగింది. ఆయన కనీసం ఆయనకు ఆ కృతజ్ఞత కాదు కాదా జాలి కూడా లేదు. చాలా కరుడుగట్టిన మనస్తత్వంతో మాట్లాడాడు, కోర్టుకు వెళ్ళమంటున్నాడు. ఎమ్మెల్యే చెప్తాడండి కోర్టుకు వెళ్ళమని ఎవరైనా? ఇప్పుడు మా అసోసియేషన్ అంటే చెప్పి నీ లీగల్గా వెళ్ళండి, మీరు సాటిస్ఫై అవ్వకపోతే అని చెప్పేసి. ఎమ్మెల్యే ఆయన అన్నానే బాండింగ్ ఉంది, ఇంత చను ఉండి కథ నచ్చి పంపించి ఇంత చేసిన వ్యక్తి కోర్టుకు వెళ్ళమని చెప్తున్నాడంటే ఎక్కడ ఇది న్యాయమా? ఎంత దుర్మార్గమైన కరుడుగట్టిన తీవ్రవాద మనస్తత్వాలు కదండి. కొంచెం కూడా అరే ఒక ఇష్యూ వచ్చిందే మనోడు, అరే మన వల్లే జరిగిందే, సరే అటువైపు కూడా మనవాళ్ళే కదా, మొత్తం మాట్లాడి ఏదో ఒకటి చేద్దాం బ్రదరా, అది లేకుండా కోర్టుకు వెళ్ళమని చెప్తున్నాడండి. నేను ఆ రోజే చెప్పి రావటం జరిగింది అందరి ముందే. అట్లా మాత్రం అనుకోవద్దన్న, నేను కోర్టుకు వెళ్ళను, నేను డెఫినెట్గా నాకు ప్రశ్నించడానికి ఒక వేదిక ఉంటుంది, నా దగ్గర ఉన్న ఆధారాలతో నేను మీడియాను ఆశ్రయిస్తాను. అప్పటికి కూడా స్పందించకపోతే మీరు ఇట్లాగే కరుడుగట్టిన మనస్తత్వాలతో ఉంటే తర్వాత ఎట్లా వెళ్ళాలి అనేది ఫర్దర్గా నేను వెళ్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన 4 రోజులు అంటే నేను 2 నెలలు టైం ఇవ్వటం జరిగింది. ఆయన కూడా నా సొంత మనుషులను కూడా ఫోన్లు ఎత్తకుండా చేశారు. ఆయన ఆయన అనుచరులే. ఇంక ఇంత దూరం వచ్చాక ప్రజల్లోకి రావాల్సిన జరిగిన అన్యాయం గురించి చెప్పాల్సి వచ్చింది. ఈ ఇష్యూ జరుగుతున్న మధ్యలో నాకు ఒక ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిందంట. మీరు ఇందాక ఇంతకుముందు నేను అడగడానికి కారణం, మీరు క్రెడిట్ ఎక్స్పెక్ట్ చేయాలి, డబ్బులు మనీని ఎక్స్పెక్ట్ చేసినట్టుగా తెలిసింది నాకు. లేదండి, ఒట్టిదే అండి అవి చిచ్చి. అలా గాడ్ ప్రామిస్గా నాకు అసలు ఎవరు, నేను మనీ ఎవరిని అడగలేదు, వాళ్ళు కూడా ఎవరు నాకు ఎవరు ఫోన్ చేసి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అనలేదు మీడియాలో. మీ కథ అనుకున్నప్పుడు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడం తప్పులేదు, కానీ జరిగే మధ్యలో మీరు ఎవరిని అప్రోచ్ అయ్యి డబ్బులు అనేది? లేదు లేదండి, నేను అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి ఎవరైనా స్పందించి అడిగితే ఆలోచనలు ఎలా ఉండేది నాకు తెలియదు. కానీ నేను మాత్రం నేను ఫస్ట్ నుంచి ఏ ఛానల్కి వచ్చినా కూడా మీడియా ఏంటంటే మన ఆ పెయిన్ చూసే మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేశారు తప్ప, లేకపోతే నన్ను ఎందుకు పిలుస్తారండి మీరు? ఇప్పుడు మీరు మన ఫిలిం రిలేటెడ్గా ఉన్నారు మీడియాలో, అరే ఒక వ్యక్తికి, మనలాంటి ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది, ఇదేదో కొంచెం పెయిన్ఫుల్గా ఉంది, ఏదో కొంచెం జెన్యునిటీ ఉంది అనే కదండి పిలిచారు అందరూ. లేకపోతే
మీడియా మామూలుగా అయితే వాళ్ళ అజెండాలు వాళ్ళకు ఉంటాయి జనరల్గా ఎవరి వాళ్ళకి, కానీ ఇలాంటి విషయాల్లో కొన్ని విషయాల్లో జెన్యున్గా స్పందిస్తుంది మీడియా. అందుకే నేను మీడియా నా మీద నమ్మకంతో ధైర్యంగా బయటికి రావడం జరిగింది. అందరూ జెన్యున్గా ఎనానిమస్గా ప్రతి ఛానల్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా జెన్యున్గా మనకు సపోర్ట్ చేయడానికి ట్రై చేశారు. ఎందుకంటే నేను అన్నీ చూపించాను వాళ్ళకి ఎవిడెన్స్. కొంతమంది ఆల్రెడీ మీది పరిష్కారం అయిపోయిందని అన్నారు. అవునండి, పబ్లిసిటీ కోసం. అవును, ఇట్లా రకరకాల అదే అండి. అందుకే బాధేసి నేను మళ్ళీ రావటం జరిగింది ఈరోజు. ఓకే, అదే దాని క్లారిఫికేషన్గా. ఓకే ఓకే, ఎవరు నాతో మాట్లాడలేదు, ఈ విషయం ఏం సాల్వ్ అవ్వలేదు. ఓకే, ఎవరు నాతో మాట్లాడలా, ఎవరు సాల్వ్ అవ్వలేదు. కొంచెం గ్యాప్, చిన్న గ్యాప్ అంటే మీడియా అంతా సపోర్ట్ చేసింది, పెద్దవాళ్ళు ఎవరు స్పందించలేదు. దీన్ని ఇంకొక రూట్లోకి మార్చుకొని వేరే దీక్షలాగా వెళ్దామని న్యాయ పోరాటం అంతే అండి. ఇంతకు ముందు మీడియాలో ఏవి కూడా రివీల్ చేయలేదు అన్నారు కదా, ఏంటి అవి రివీల్ చేయలేదు? అదే అండి, కొన్ని వాళ్ళు అసలు ఈ టాపిక్ కథ గురించి వాళ్ళ మధ్యలో మా ఎమ్మెల్యే గారు కానీ మైత్రి వాళ్ళు కానీ కొరటాల శివ గారు వీళ్ళ మధ్యలో ఎలా డిస్కషన్ వచ్చింది, ఏ సందర్భంలో డిస్కషన్ వచ్చింది, అసలు ఏం జరిగింది దీని వెనకాల, వాళ్ళంత ధైర్యంగా కథ తీసుకోవటానికి కారణం ఏంటనేది అది నేను ఇప్పుడు చెప్పలేదండి. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, అది కొంచెం ఎందుకంటే నాకు ఇష్టమైన వ్యక్తులను బ్లేమ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. చూద్దాం, వీళ్ళు స్పందించకపోతే నెక్స్ట్ టైం డెఫినెట్గా ఓకే నేను దాని మీద రియాక్ట్ అవుతానండి. ఓకే ఓకే, అది థ్యాంక్ యూ సార్.